వేములవాడ రూరల్ మండలం హాసన్ నగర్ గ్రామంకు చెందిన దుండగుల మల్లవ్వ వట్టంల గ్రామ శివారులో వ్యవసాయ బావిని కూడిగి తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్తో సహా బావిలో పడి మృతి చెందగా గురువారం జిల్లా వడ్డీల సంఘం ఉపాధ్యక్షులు దండుగుల వంశీకృష్ణ పరామర్శించారు. మల్లవ్వ కుటుంబ స్థితిగతులు అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి ప్రకట సానుభూతి తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లవ్వ కుటుంబానికి వడ్డీల చాటుపడి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శివరాత్రి ఐలయ్య, జిల్లా నాయకులు సూరదాసు, శివరాత్రి కుమార్, వేములవాడ టౌన్ అధ్యక్షులు శివరాత్రి దేవయ్య, అర్బన్ మండల అధ్యక్షులు సూరు రాము, టౌన్ ఉపాధ్యక్షులు దండుగుల ఉప్పలయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. తరఫున మాకు సహాయం చేసి కుల సంఘము మాకు సహాయం చేసి అభినందన మండలం వెట్టల మన ఫాజిలార్ గ్రామానికి చెందిన దండుగుల మల్లమ్మ అనే వ్యక్తి మన వెడ్డెర బిడ్డ కూడికే బావి తీస్తుండగా క్రేను బావిలో పడి చనిపోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శివరాత్రి ఐలమల్లి గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా వైస్ చైర్మన్ దండుగుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జిల్లా టీం మరియు మండల అధ్యక్షులకు అందరికీ వారి తరఫున 10,000 రూపాయలు జమ చేసి ఈరోజు దండుగుల మల్లమ్మ తరఫున దండుగుల కొమరయ్యకు అందజేయడం జరిగింది. మరియు ఎవరైతే మాకు వీళ్ళకు ఆర్థిక సహాయం అందించారో మన మండల అధ్యక్షులకు కానీ జిల్లా టీం కానీ వారందరికీ ఈ దండుగుల కొమరయ్య తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని వడ్డెర కార్మికులు ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోతున్నారో ప్రభుత్వం వారికి ఎక్స్గ్రేషియా 10,00,000 రూపాయలు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్రం వడ్డెర సంఘం నుంచి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన గౌడ కులస్తులకు, బెస్తలకు, కుర్మలకు వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఎలాగైతే ప్రకటిస్తున్నారో మా వడ్డెర కులస్తులకు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే మా కూడా ప్రభుత్వం నుండి 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని మా వడ్డెర రాష్ట్రం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము.